ఇంక నేను భరించలేనే ఇప్పటికే 16 రకాల బ్రష్ల తోను 16 రకాల టూత్ పేస్ట్ తోను నా పళ్ళు తోం చేసాం ఇంక నా వల్ల కాదే నన్ను వదిలేవే బాబు ఇంకెన్నో లేవండి 5 రకాల పేస్ట్లు 5 రకాల బ్రష్లు ఉన్నాయి తొందరగా తోమేసుకోండి ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మే ప్రయోగించడం చాలా దారుణమే దారుణమే ఉండండి ఒక్కో పేస్ట్లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవద్దు నీకంతగా తెలుసుకోవాలని సర్దా పుడితే నా పళ్ళు దొరికాయ నీ పళ్ళు తోముకోవచ్చు కదా బా ఆశ ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు నా పళ్ళు పాడైపోయినా పరాలేదా నా నోరు చెడిపోయినా పరాలేదా నా చెవులు వాచిపోయినా పరాలేదా మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే నన్ను వదిలేవే అదంతా కుదరదు తోముకోవాల్సిందే ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది నన్ను వదిలేవే తల్లి అంటే తోముకోరన్నమాట ఆ అంతే అంటే నా మీద ప్రేమ లేదన్నమాట అబ్బో ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే నా మాట విను అదంతా నాకు అనవసరం ఇప్పుడు తోముకుంటారా లేదా ఇంకా నా నోరు ఏ మాత్రం సాకరించదు నేను తోముకోను సరే మీరు తోకపోతే నేను ఏం చేయాలో అదే చేస్తాను ఏం చేస్తావ్ నువ్వు తోంతావా కాదు బాబులో దూకి చస్తాను అమ్మో అంత పని చేయకు నువ్వు ఇంకా ఎన్ని పేస్ట్లు తెస్తే అన్ని పేస్ట్లతోనూ తోముకుంటాను టీవీ కొన్నాక తప్పుతుందా అనుభవిస్తా పట్టండి అయితే తోండి చాలా ఇంకా ఉన్నాయి వాళ్ళకి చాలు ఏది ఇప్పుడు అనండి చూద్దా అదెందుకు అయ్యో టీవీలో అలాగే అంటారండి అనండి నోరంతా పేస్ట్ కంపు 4 కిలోల పేస్ట్ తో తోమించో పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుందా సర్లేండి ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం పలచబడిపోయింది వైఫ్ నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది ఉంటండి చెప్తాను అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి నిలబడి చెప్పొచ్చు కదా నడుము విరిగేది టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా అవునండి రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుతాం అనుకుంటున్నానండి ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా అంతకంటే నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట నువ్వు చేసే రకమేనే ఏంట్రా బొక్కుతున్నావు హార్లిక్స్ తిండలేంట్రా తాగాలి హార్లిక్స్ తాగను తింటాను హార్లిక్ శంకర్మ నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండిరావు ఏమిటి వేపడం అంటున్నారు సన్ ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ హలో నువ్వేనా జానాభిత్తుల జానమ్మవి అవును నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి నీకు డ్రెస్ కుట్టాలా నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని బాయ్స్ కుట్టను ఏమో నేటి నిక్కర్లే రేపటి ఫ్యాంట్లు నేటి బాయ్స్ రేపటి జెంట్స్ తెలుసుకా ఆహా నీకు మాటలు బాగా వచ్చినమాట నీ టైపు నాకు నచ్చింది కుడతలే దా లక్ష్మి కొలతలు రాసుకో అలాగే ఒకటి రెండు బెత్తే రెండు జాన్లు బెత్తే చేతి పడువు అమ్మో నాన్న ఏం చెప్పంటావు జానమ్మా మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాలు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము గట్టిగా రోకండి గోడలకు చెవులంటే ఈ గోళ్ళకి తెలునంటే నేను నమ్మను మా ఆవిడ వచ్చేస్తుంది నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి దాక్కుండి ఆ
చూడండి ఇంకోసారి వస్తానండి పర్వాలేదు చూడండి మళ్ళీ వచ్చి చూస్తానులేండి అలాగే చచ్చలేదు బతికవు అమ్మయ్యా ఒరే బాబులు నా షర్ట్ ఎలా పట్టారా నాన్న నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో ఫోటోలతో ఉతికేస్తుంది నాన్న ఆ చచ్చావు కొంపలు అంటుకున్నాయి ఏమే వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ 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 వసే 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 ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కాకున్న కలరింగ్ దెబ్బతింటుందే దేఖో భాయ్ సాబ్ నీ వంద నేను భాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని అరే బేటా బాబ్లు వస్తున్నామా బాబ్లు లేదు గిబ్లు లేదు నాళ్ళు టీవీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను ఇప్పుడు టీవీ కూడా అంతకనే పెద్ద రోగం అని ఇప్పుడు ఇప్పుడే డౌట్ వస్తుంది దేఖో భాయ్ సాబ్ నీ తాడి దగ్గర భాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడు అని అర్థం నేను నీ భర్త సాబ్ని చెప్తున్నానా అరే బేటా బాబ్లు దేఖో ఉండండి ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా ఇప్పుడు చూడండి మీ చొక్క నూనె పెరువని మెరుపు తెల్లని ఇదేమిటండి ఇలా అయిపోయింది వాష్ చేస్తానని స్మాష్ చేసావు అన్నమాట అది సరే ఈ పిండి ముద్ద అండి అవి పిండి ముద్దలు కావండి మీ బట్టలు ఇలా అయిపోయాయి అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అన్నమాట ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి ఎలా కంగారు పడకండి జియాజీ బాంబే డైవింగ్ విమాన్ కర్మ కర్మ విమాన్ దోసి నీ పిచ్చి తగలయ్యా ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి నీళ్ళు పోయి ఉండండి ఇంకొక షాంపూ ఉంది అంతే దోసి నీ షాంపూలు తుంగల తక్క కళ్ళు వెళ్ళిపోతున్నాయి నీళ్ళు పోయి అమ్మ అమ్మ టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు ఎవరండి ఇంట్లో వసేవ్ ఎవరో వచ్చారు చూడవు దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటి మీద గుడ్డలు ఊడిపోయినా తెలీదు అమ్మో ఎవరు నువ్వు ఇల్లు దోసు పారిపోవడానికి వచ్చాడు అబ్బే కాదండి మీతో చిన్న పనుండి వచ్చాను అసలు ఎంతకీ ఎవరు నువ్వు నా పేరు రాజండి ఏ దేశాను బాబు ఏ దేశానికి కాదండి పేరు మాత్రమే రాజండి వంద మంది రాజులు ఉంటారయ్యా అందరూ ఎవరు నువ్వు మీ సిస్టర్ క్లాస్మేట్ నండి 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా అందరూ ఎవరు నువ్వు కాంపిటీషన్ కొబ్బరి బండనే కాదు కదా కాదండి కాదా అవునండి అవునా కాదండి అవునా కాదా అవునండి అయితే చేయలేదు ఎందుకండి ముందు నువ్వు నాతో బావి దగ్గర రా బావి దగ్గరిక ఎందుకండి నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది మీరు నేను తీసుకెళ్తాను వచ్చేసావండి నీళ్ళు పోయి నేనా నువ్వే రాకుమార్ కోసం సాహసం ఎలాగో చేయలేవు నీళ్ళు కూడా పోయలేవా పోస్తానండి పోయి ఇదిగోండి చూడు ఏం నేనా వచ్చిన పిలవాలంటే కాకబట్టాలిగా మరి తుడుస్తావా లేదా తుడుస్తానండి మరి చూడు తలదమ్మంటారండి అక్కర్లేదు అవును నువ్వేంటి మా చెల్లిన రకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట ఎదమ్మటుకో ఇంతకీ పెళ్ళి అయితే పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం ఉందా ఉద్యోగం అండి లేదండి లేదా పోనీ బ్యాంక్ లో సింపుల్ గా ఓ 5 లక్షల క్యాష్ ఉందా 5 లక్షల అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలియదండి ఉద్యోగం లేదు బ్యాంక్ లో 5 లక్షలు లేవు ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు నా చెల్లెలు నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు నా ఫేస్ నీకు అంత చీప్ గా కనిపిస్తుందా ఉద్యోగం సంపాదించాలా అండి ఉద్యోగం ఒకటే కాదు నా చెల్లెలు నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి వెళ్ళావు
ఉద్యోగం వచ్చా కనిపించు 5 లక్షలు సంపాదించక మాట్లాడు పో సార్ మీ అద్దం కరెక్ట్